కుచేలోపాఖ్యానం విన్నా చదివిన శుభ ఫలితం శ్రీకృష్ణ పరమాత్మ ఒక రాడు రుక్మిణీదేవి మందిరంలో కూర్చుని ఉన్నాడు ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి కాని శ్రీకృష్ణ భగవానుడితో చదువుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు కుచేలుడు కాని సాంప్రదాయంలో కుచేలుని గురించి ఒక తప్పు కథ ప్రచారంలో ఉంది అది ఎలా వచ్చిందో తెలియదు కృష్ణుడికి తెలియకుండా ఒక రోజున అరణ్యంలో కుచేలుడు అటుకులు తిన్నాడని అందుకే అంత దరిద్రం అనుభవించాడని ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు ఐశ్వర్యం ఇచ్చాడని అంటారు కాని భాగవతంలో కుచేలును గురించి అలా చెప్పలేదు కుచేలును గురించి వ్యాసులవారు వారు పోతనగారు చాలా గొప్పగా మాట్లాడారు వేద వ్యాస కుమారుడైన శుకుడు అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తును చూసి ఓ రాజా ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు చెబుతాను విను అని కుచేలును గురించి చెప్తున్నాడు కుచేలుడు అపారమైన మానాభిమానములు కలిగినవాడు యాచన చేయడానికి సిగ్గు విడిచిపెట్టాలి కానీ కుచేలుడు అలా సిగ్గు విడిచిపెట్టినవాడు కాదు మానాభిమానములు ఉన్నవాడు గొప్ప బ్రాహ్మణ తేజస్సు ఉన్నవాడు విజ్ఞాని ఆయన అనుబంధములకు అతీతంగా ఉంటూ నిరంతరము బ్రహ్మమునందు రమించే మనస్సు ఉన్నవాడు లోకమునందు ఈశ్వరుని దర్శనం చెయ్యగలిగిన సమర్థుడు మహానుభావుడికి ధర్మం అంటే మహా ఇష్టం విశేషించి ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని తనకు ఏమీ లేకపోయినా దరిద్రంలో ఉన్నా అన్నీ ఉన్నాయని తృప్తిగా ఉన్నవాడు ఈశ్వరుడు తనకు ఫలానికి ఇవ్వలేదని అని అనడం తెలియనివాడు అంతటి మహాభక్తుడు గోవింద శుకుడు అటువంటి కుచేలుడు అంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ కృష్ణ భగవాను దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి కృష్ణ నాకు సహాయం చేస్తావా అని అడగలేదు కుచేలుని భార్య అనురక్త కుచేలుడు ఎలా ప్రవర్తిస్తాడో తాను కూడా అలా ప్రవర్తించే సహధర్మచారిని గొప్ప భాగవత ధర్మము తెలిసి ఉన్న తల్లి ఆవిడ ఒక రోజున భర్తతో అంది మహానుభావా ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు నేను ఓర్చుకుంటాను పిల్లలు ఆకులతో చేసిన డొప్పలు చేత పట్టుకుని పది మాటలు ఆకలేస్తోందమ్మా అని అంటే అన్నం పెట్టలేకపోయానే అని అమ్మ బాధపడుతుందేమోనని ఆకలితో నా వంక చూస్తూ నాలకుతో పెదవులు తడుపుకుంటున్నారు నీకు ఐశ్వర్యభ్రాంతి లేదు కానీ బిడ్డలను పోషించాలి కదా కాబట్టి మీరు పాటిస్తానంటే ఒక సలహా చెబుతాను మీ సకుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా మీరు ఒకసారి ఆయన వద్దకు వెళ్ళి ఒక్క మాట చెప్పినట్లయితే అందర్నీ ఆదుకోగలిగిన మహానుభావుడు ఆ వాసుదేవుడు మనల్ని ఆదుకుంటాడు ఆయనను భక్తితో ఏమి అడిగినా ఇస్తాడు ఎందుకు వచ్చిన దరిద్రం మనకి పిల్లల కోసమైనా ఆయన దగ్గరకు ఒకసారి వెళ్ళవలసినది అని చెప్పింది భార్య అలా చెప్పేసరికి ఆయన అన్నాడు పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు స్నేహితుని దగ్గరికి వెళ్ళేటప్పుడు రోగుల దగ్గరకు వెళ్ళేటప్పుడు వృద్ధుల దగ్గరకు వెళ్ళేటప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు రిక్త హస్తాలతో వెళ్ళలేము కదా స్నేహితుడికి ఏదైనా కానుక పెట్టుకెళ్లాలి కదా ఆయనకు పట్టుకెళ్ళడానికి మన ఇంట్లో ఏం కానుక ఉంది అని అడిగాడు ఆవిడ మనకు ఉన్నదే మనం ఇద్దాము మన ఇంట్లో గుప్పెడు అటుకులు ఉన్నాయి అవి మూట కట్టి ఇస్తాను తీసుకువెళ్ళండి అన్నది కుచేలుడు జీవిత కాలంలో ఆయనను ఆ ఊళ్ళో చిరుగులేని పంచెను కట్టుకోవడం చూసినవాడు లేడు అందుకని ఆయనకు కుచేలుడు అని పేరు పెట్టి పరిహాసం ఆడేవారు చేలము అనగా వస్త్రము కుచేలము అనగా చిరిగిపోయిన బట్ట చిరగని బట్ట కట్టడం కుచేలునికి తెలియదు కుచేలుని భార్య అటుకులను చిరిగిపోయిన ఉత్తిరేయంలో పోసి జాగ్రత్తగా ముడివేసి కుచేలునికి ఇచ్చింది దానిని తీసుకుని కుచేలుడు కృష్ణుని వద్దకు బయలుదేరాడు కుచేలుడు చిరిగిపోయిన బట్టలతో చెమట కంపుతో రథముల నుండి వస్తున్న ధూళి అంతా వంటిమీద పడిపోయి దుర్వాసన వచ్చే స్థితిలో ఆయన నడిచి నడిచి చివరకు ద్వారకా నగరం చేరుకున్నాడు ఏమి తిన్నాడో ఏమి తినలేదో ఈశ్వరుడికి ఎరుక ద్వారకా పట్టణ సౌందర్యం చూసి ఆశ్చర్యపోయాడు తన సకుడైన గోవిందుడు ఎక్కడున్నాడోనని వాకప్ చేసి కృష్ణ భగవానుడు ఉన్న ఇంటిని తెలుసుకున్నాడు ఇంటి ముందర పెద్ద పెద్ద సూలములు పట్టుకుని భటులు కాపలా కాస్తున్నారు తన స్థితిని చూసి లోపలికి రానిస్తారో రానివ్వరో కృష్ణపరమాత్మ తనను గుర్తుపడతాడో పట్టడో అనుకున్నాడు రాజభటులకు ఏదైనా కానుక ఇచ్చి లోపలికి వెందాము అంటే తన దగ్గర కృష్ణుడికి ఇవ్వడానికి తెచ్చిన అటుకులు తప్ప వేరొకటి లేదు కాబట్టి ఇప్పుడు వాసుదేవుణ్ణి చేరడానికి తనకు వాసుదేవుడే ఆధారమని అనుకొని సౌదం దగ్గరికి వెళ్లి తెరతీసి భటులను చూశాడు భటులు ఎవరు కావాలి అని అడిగారు నేను కృష్ణపరమాత్మ స్నేహితుడిని అని చెప్పాడు అప్పుడు వాళ్ళు ఆయనను యగాదిగా చూశారు పాపం ఆయన చాలా దయానీయమైన స్థితిలో కనబడ్డాడు కాని ద్వారకా నగరంలో ఉన్న కృష్ణపరమాత్మ ఎటువంటివాడో అక్కడ ఉన్న ద్వారపాలకులకు తెలుసు అందుకని వారు వెళ్ళి కృష్ణపరమాత్మతో అయ్యా మీ కోరికని చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుడని చెప్పి మిమ్మల్ని కలుసుకునేందుకు ద్వారం దగ్గర నిరీక్షిస్తున్నాడు అని చెప్పారు అప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరంలో అమ్మవారితో హాస్యోక్తులాడుతూ ఉన్నాడు తెర తీసేసరికి దూరంగా రాజద్వారం దగ్గర నిలబడి ఉన్న కుచేలుడు కనిపించాడు కుచేలును అంత దూరంలో చూసి కుచేలా ఎప్పుడు వచ్చావు అని పలకరిస్తూ ఒక్కసారి మంచం మీద నుంచి కిందికి దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుచేలుణ్ణి గట్టిగా కౌగలించుకున్నాడు కుచేలా ఎన్నాళ్లకు చూశానయ్యా నిన్ను లోపలికి రావలసింది అని కుచేలుని చెయ్యి పట్టుకుని గబగబా లోపలికి తిన్నగా తన సేనమందిరంలోకి తీసుకుని వచ్చాడు అక్కడ ఒక పాన్పు ఉంది రుక్మిణీదేవి తాను తప్ప అన్యులు ఆ పాన్పును ముట్టరు అటువంటి తల్పం మీద కుచేలుణ్ణి కూర్చోబెట్టాడు రుక్మిణీదేవిని పిలిచి బంగారు చెంబుతో నీళ్లు తెప్పించి ఆయన కింద పల్లెం ఉంచి ఆది లక్ష్మీ అయిన రుక్మిణీదేవి నీళ్లు పోస్తుండగా కృష్ణపరమాత్మ కుచేలిని కాళ్లు కడిగాడు ఏ తల్లి కనుచివరి చూపు తగిలితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో ఆ లక్ష్మీదేవి నీళ్లు పోస్తుండగా సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతైన కృష్ణ పరమాత్మ కాళ్లు కడుగుతున్నాడు శిరస్సు వంచి ఆ నీళ్లు తన శిరస్సు మీద కిరీటం మీద చల్లుకున్నాడు రుక్మిణీదేవి మీద చల్లాడు అక్కడ ఉన్న వాళ్ళందరి మీద చల్లాడు ఆయన ఎంతో దూరం నుంచి నడిచి వచ్చి అలసిపోయాడని ఆయన ఒంటి నిండా గంధం రాశాడు ఒక విసనకర్ర పట్టుకుని విసురుతున్నాడు కృష్ణ పరమాత్మ చేసిన హడావుడికి రుక్మిణీదేవి తెల్లబోయింది ఆమె కూడా తామర పువ్వులతో చేసిన విసనకర్రను తెచ్చి కుచేలునికి విసురుతున్నది ఆ గాలి ఒంటికి తగిలి ఆయన సేద తీరాడు మంచి దూపమును ఆయన చూపించాడు మనులతో కూడిన దీపములతో ఆయనకు నీరాజనం ఇచ్చాడు తర్వాత ఎంతో సంతోషంగా కుచేలునికి దగ్గరగా కూర్చున్నాడు పరమ ఆప్యాయంగా కుచేలుని చేతులు తన చేతులతో పట్టుకొని స్నేహితుని వంక చూసి యోగక్షేమములు అడిగాడు కృష్ణ పరమాత్మ అలా ప్రవర్తించడం ఇంతకు పూర్వం ఎవరూ చూడలేదు ఏమి ఆశ్చర్యం ఇంతకు పూర్వం నారదుడు వచ్చినప్పుడు చూశాము ఎందరో మహర్షులు వచ్చినప్పుడు చూశాము అందరినీ దర్బారు హాలులో కూర్చోబెట్టి మాట్లాడేవాడు అంతేకాని ఈ బ్రాహ్మణుడు చూస్తే దరిద్రుల్లా ఉన్నాడు ఏమి తపస్సు చేశాడో మహాయోగ్యులైన వారు తపస్సు చేస్తే తప్ప దొరకని పరమాత్మ ఈ వాళ్ళ ఈ బ్రాహ్మణుడికి ఎంత సేవ చేశాడు ఆ తల్పం మీద రుక్మిణీ కృష్ణుడు తప్ప అన్యులు కూర్చోవటం అరకూ చూడలేదు ఈ బ్రాహ్మణుడు దాని మీద కూర్చోవడమా అసలు ఈయన ఎవరు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అప్పుడు కృష్ణ పరమాత్మ కుచేలునితో ఓ బ్రాహ్మణోత్తమా నీవు వివాహం చేసుకున్న స్త్రీ చాలా కాలం వేదం నమ్ముకొని వేదపాఠం చెప్పుకున్న బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించిన పిల్లాని నేను విన్నాను అట్టి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తను అనుసరించి సుశీలయై ఉంటుంది నిన్ను చూస్తుంటే నీ మనస్సు భార్యయందు బిడ్డలు ఎందు భ్రాంతి లేకుండా కేవలం సంసారంలో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి విహిత కర్మాచరణముగా భార్యాబిడ్డలను చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రహ్మంనందు వాడిలా నాకు కనబడుతున్నావు అవునా అని అడిగాడు పిమ్మట ఇద్దరూ కలిసి భోజనం చేశారు భోజనానంతరం మరలా ఇద్దరూ వెచ్చు కూర్చున్న పిమ్మట కృష్ణుడు కర్పూర తాంబూలమును తానే స్వయంగా చేసి తెచ్చి వేసుకోమని కుచీలనుకి ఇచ్చాడు ఆ రోజున కృష్ణుడు పూర్తిగా కుచేలునితోనే గడిపాడు కృష్ణ పరమాత్మ తాను కుచేలునితో గడిపిన చిన్ననాటి ముచ్చట్లను తలుచుకున్నాడు కృష్ణ పరమాత్మ చూపిస్తున్న ఈ ప్రేమను కుచేలుడు జీర్ణం చేసుకోలేకపోతున్నాడు కుచేలా ఎవరి దగ్గరికైనా వెడితే ఏమైనా పట్టుకు వెళ్ళాలని మన గురువుగారు సాందీపని అంటూ ఉండేవారు కదా మరి నువ్వు నాకు ఏమిటి తెచ్చావు అని గబగబా కుచేలుని తడిమేస్తున్నాడు కుచేలుడు సిగ్గుపడిపోయాడు ఆయన లక్ష్మీనాథుడు గొప్ప ఐశ్వర్యవంతుడు ఆయనకు తాను ఏమి ఇస్తాడు చిరిగిపోయిన ఉత్తరీయం మూట కట్టి ఉన్న అటుకులను చూశాడు కుచేలా చాలా ఐశ్వర్యవంతుడని నాకు చాలామంది కానుకలు పట్టుకు వచ్చి ఇస్తుంటారు అవి వాళ్ళందరూ నా ఎందు ప్రీతితో నేనే తినాలని తెచ్చినవి కావు తమకు ఉన్నాయని ఆడంబరమునొక తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాటిని నేను ఉట్టుకోను ఒక ఆకు కానీ ఒక పువ్వు కానీ ఒక పండు కాని కొబ్బరి నీళ్లను గాని ఎవరైనా భక్తితో తెచ్చి ఇస్తే వాటిని నేను పుచ్చుకుంటాను భక్తితో తెచ్చిన వాటికి పెద్ద పీట వేస్తాను ఆడంబరమునకు తెచ్చిన వాటిని పక్కన పెట్టేస్తాను అని కుచేలను వద్ద ఉన్న అటుకుల మూటను తీసుకొని విప్పి పిడికేడు అటుకులు తీసుకుని నోట్లో పోసుకున్నాడు అలా పోసుకునేసరికి పద్నాలుగు భవన బాండములలో ఉన్న సమస్త జీవరాశులు కడుపు నిండి బ్రేవుమని తేంచాయి కృష్ణుడికి ఇంకా ప్రీతి ఆగక మరి ఒక పిడికెడు తీసి పోసుకుంటున్నాడు దీనికి రుక్మిణీదేవి చూసింది వెంటనే వచ్చి కృష్ణ పరమాత్మ చేయి పట్టుకుని కృష్ణ మీరు తిన్నది చాలు ఇహ లోకమందు పది తరములు తినడానికి కావలసిన ఐశ్వర్యము భక్తి జ్ఞానము మోక్షము అన్నీ కుచేలునికి ఇచ్చేశారు ఇంకొక పిడికెడు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్మల్ని కూడా కుచేలునికి దాసులుగా ఇచ్చేస్తారు ఇంక చాలు అంది ఆ తల్లికి అన్నీ తెలుసు పరమాత్మ కుచేలుడి ఇచ్చిన అటుకులను ఎందుకు స్వీకరించాడు గత జన్మలో కుచేలుడు ఎంతో భక్తితో భగవంతునికి ఎన్నో సేవలు చేశాడు ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనసులో ఈ కోరిక నాకు తీరితే బాగుండును అన్న కోరిక మాత్రం ఆయనకి లేదు ఈశ్వరుని సేవ చెయ్యడమే తన జీవితంకు ధన్యము అని చేశాడు దానివలన బ్రహ్మజ్ఞాని అయ్యాడు తప్ప ఆయనకు మనసులో మాత్రం కోరిక లేదు తాను ఇంత దరిద్రంలో ఉన్న ఈశ్వర్ని సేవించి ఐశ్వర్యం పొందాలని భ్రాంతి కుచేలునికి లేదు కాని ఆయన భార్య ఐశ్వర్యం కావాలని అడిగింది స్వామి మహాభక్తుల కోరిక తీర్చకుండా ఉండలేడు కుచేలుడు తెల్లవారుజామున లేచి మరలా తనకు ఉన్న మాసిపోయిన దుస్తులనే ధరించి కృష్ణ నేను వెళ్ళి వస్తాను అని చెప్తే కృష్ణ పరమాత్మ గడప దాటి బయటకు వచ్చి కుచేలునికి వీడ్కోలు చెప్పాడు కుచేలుడు తన ఇంటి దారి పట్టి నడిచి వెళ్ళిపోతూ ఏమైనా భాగ్యం ఏ పరమాత్మ దర్శనం కొన్ని కోట్ల మంది అడుగుతారో అటువంటి వాణితో కలిసి నేను కూర్చున్నానా నేను తెచ్చిన అటుకులు తిన్నాడా నా సొకుడిది ఏమి సౌజన్యం నాకు ఇంతకన్నా జీవితంలో ఏమి భాగ్యం కావాలి అని అనుకున్నాడు అప్పుడు తన భార్య కృష్ణ పరమాత్మను సంపద అడగమని పంపించిందని గుర్తుకు వచ్చింది కానీ కృష్ణుడు తన బట్టలను చూసైనా తాను మిక్కిన బీదవానిగా ఉన్నాడని గ్రహించి సంపదని ఇవ్వవచ్చు కానీ అలా ఇవ్వలేదు అని అనుకున్నాడు ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి ఆ కృష్ణుడు నాకెప్పుడు గుర్తు ఉంటున్నాడు ఒకవేళ ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయనను నేను మర్చిపోయి పాడైపోతానేమోనని దరిద్రమునే ఉంచి ఆయన నా మనసులో ఉండిపోయేటట్లు నాకు వరముని ఇచ్చాడు అని అనుకున్నాడు తన ఇల్లు ఉన్న చోటికి వెళ్ళి చూశాడు అక్కడ సూర్యుడు చంద్రుడు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి సౌదం ఒకటి కనబడింది ఆ సౌదమునకు చుట్టుపక్కల పెద్ద ఉద్యానవనములు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఎంతో మంది పరిచారకులు అటూ ఇటూ తిరుగుతున్నారు ఎక్కడ చూసినా రత్నరాశులు పోగుపడి ఉన్నాయి ఇటువంటి ఇల్లు ఏ మహాపురుషునిదో తను పూరి ఇంటి స్థానంలో అతిపెద్ద సౌదం ఎక్కడి నుండి వచ్చినదా అనుకుని ఆశ్చర్యపోతూ అక్కడ ద్వారం దగ్గర నిలబడ్డాడు ఈయన్ను చూడగానే పరిచారకులు గబగబా బయటకు వచ్చి బంగారు పల్లెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయనను మేల తాళములతో లోపలికి తీసుకువెళ్లారు అది తన ఇల్లేనని తెలుసుకున్నాడు తన భార్య పట్టు వస్త్రములను కట్టుకుని అనేకమైన బంగారు ఆభరణములు ధరించి ఎదురు వచ్చి భర్త కాళ్లకు నమస్కరించి వారి పూరి గుడిసే స్వామి కృప వల్ల ఇలా అయిపోయింది అని చెప్పింది కృష్ణ పరమాత్మ అంత ఐశ్వర్యంను ఇచ్చాడని చెప్తే పొంగిపోయి వాళ్ళు ఇంట్లో ఐశ్వర్యంను అనుభవించిన మనస్సులు మాత్రం ఇప్పుడు కృష్ణుడి దగ్గరే పెట్టుకొని హాయిగా గోవిందనామం చెప్పుకుంటూ పరవశించిపోతూ ఇహమునందు సమస్త ఐశ్వర్యమును అనుభవించి అంత్యమునందు జ్ఞానం చేత మోక్షదిస్సిద్దిని కుచేలను భార్య బిడ్డలు పొందారు ఇంత పరమ పవిత్రమైన కుచేలోపాఖ్యానమును ఎవరు వినినను చదివిననూ వారికి గొప్ప శుభఫలితమూ కలుగుతుంది